భారత్ బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్ కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షంతో మ్యాచ్ రద్దయితే భారత్ తిరుగుముఖం పట్టాల్సిందేనని విశ్లేషకులు చెప్తున్నారు. దీనిపై మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే సుమిత్ర. ఏం జరగచ్చు అంటారు? వర్షం అయితే అక్కడ జోరుగా పడుతుంది. యాక్చువల్ గా ఫోర్కాస్ట్ కూడా మనకి ఈ రోజు ఈవినింగ్ టైం అంటే అక్కడ మ్యాచ్ జరిగే టైంకి వర్షం వస్తుందని ఫోర్కాస్ట్ కూడా ఉంది. ఈ రోజు మార్నింగ్ మ్యాచ్ అయితే ఎలాంటి వర్షం లేకుండా జరిగింది. కానీ ఈ మ్యాచ్ ఇప్పుడు రిజ్యూమ్ కాకపోతే మాత్రం అది బంగ్లాదేశ్ కి అడ్వాంటేజ్. ఎందుకంటే ఈ సిచ్యుయేషన్ లో 7 ఓవర్స్ అయ్యేసరికి డిఎల్ఎస్ అంటే డక్వర్త్ లూయిస్ ప్రకారం పార్ స్కోర్ 49 లోపు చేస్తే ఇండియా గెలుస్తుంది, 49 అబౌ చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది. కానీ బంగ్లాదేశ్ స్కోర్ అప్పటికే 66 ఉంది, అంటే వాళ్ళు ఆ పార్ స్కోర్ కంటే 17 రన్స్ ఎక్కువ చేశారు. ఇప్పుడైతే వాళ్ళు అవసరమైన దానికంటే 17 రన్స్ ఎక్కువ చేశారు. ఈ పాయింట్ లో కనుక మ్యాచ్ ఆగిపోతే బంగ్లాదేశ్ తో విజయం అవుతుంది. యాక్చువల్ గా మ్యాచ్ కంప్లీట్ కావాలి అంటే రద్దు అవ్వకుండా కనీసం 5 ఓవర్లు చెరి 5 ఓవర్లు ఆట జరగాలి. ఇండియా తమ 20 ఓవర్స్ ఆడారు, వాళ్ళు 7 ఓవర్స్ ఆల్రెడీ ఆడారు. సో ఖచ్చితంగా మ్యాచ్ లో రిజల్ట్ అయితే వస్తుంది. కానీ మ్యాచ్ కనుక రిజ్యూమ్ అయ్యి ఓవర్లు తగ్గిస్తే కూడా ఇండియా కొంచెం టఫ్ గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సెట్ అయ్యే టార్గెట్ తక్కువ ఓవర్లో వాళ్ళు ఫాస్ట్ గా రన్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇండియా టాస్ ఓడిపోవడం ఇండియా కొంచెం ఇబ్బందిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఇలా వర్షం వచ్చే టైంలో టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వర్షం వచ్చినా కూడా వాళ్ళు రెడ్యూస్ టార్గెట్ గురించి వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ చూస్తుంటే అక్కడ వర్షం జోరుగా పడుతుంది కాబట్టి మ్యాచ్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యే అవకాశం లేదు. ఒకటి రెజ్యూమ్ అయినా కూడా మ్యాచ్ ఓవర్ తగ్గిస్తారు. ఇప్పటికే వాళ్ళు చాలా ముందున్నారు, వాళ్ళు స్కోరింగ్ రేట్ బాగుంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. సార్ వాట్ డు యు సే, అసలు ఈ టోర్నీలో అంచనాలకు అనుగుణంగా భారత్ ఆడిందంటారా? ఫస్ట్ 2 మ్యాచెస్ మన వాళ్ళు బాగా ఆడారంటే నెదర్లాండ్స్ మీద ఈజీగా గెలిచారు. పాకిస్తాన్ మీద కూడా బ్యాటింగ్ ఫెయిల్ అయినా విరాట్ కోహ్లీ బ్రిలియన్స్ వల్ల గెలిచారు అంతవరకు ఓకే. బట్ సౌత్ ఆఫ్రికా మీద ఒక టఫ్ పిచ్ పైన మన వాళ్ళు ఫైట్ ఇచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ బ్యాటింగ్ ఫెయిల్యూర్ మనల్ని ఇబ్బంది పెట్టింది. సో ఆశించిన స్థాయిలో అయితే ఆడారంటే మనం అందట్లేదు. కానీ పర్వాలేదు, ఇప్పటివరకు అయితే బాగానే ఆడారు. ఈ మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ బాగానే చేశారు మన వాళ్ళు. కానీ ఈ బౌలింగ్ లో మన వాళ్ళు ఇప్పటివరకు వేసిన 7 ఓవర్లలో టోటల్ గా ఫెయిల్ అయ్యారని అనిపించింది. సో ఎక్స్పెక్టేషన్స్ కి తగిన విధంగా అయితే ఆడలేదని చెప్పాలి. బట్ నాట్ వెరీ బ్యాడ్, బ్యాడ్ గా ఆడారని కూడా మనం అనట్లేదు. అంటే సార్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇంతకు ముందులా టీమ్ కాంబినేషనే కానీ కంపోజిషన్ కూడా సరిగ్గా ఉండటం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి, దీనిపై మీరేమంటారు? టీమ్ కాంపోజిషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే మనకి టీమ్ సెలక్షన్ విషయంలో కొన్ని మిస్టేక్ చేస్తున్నారేమో అనిపించింది. ముఖ్యంగా దినేష్ కార్తిక్ కి కంటిన్యూస్ ఛాన్సెస్ ఇస్తున్నారు. దినేష్ కార్తిక్ ఆల్రెడీ నెదర్లాండ్స్ జరిగిన మ్యాచ్ లో 2 ఈజీ స్టంపింగ్స్ మిస్ అయ్యాడు, అతను రన్స్ కూడా పెద్దగా చేసింది లేదు. కానీ టీం అతన్ని బ్యాక్ చేసింది. ఈ రోజు మ్యాచ్ లో కూడా మనం చూసాం దినేష్ కార్తిక్ 2 క్యాచ్లు వదిలేశాడు. ముఖ్యంగా 2 క్యాచ్లు ఎవరైతే ఎక్కువ రన్స్ చేశాడో, లిటన్ దాస్ 50 రన్స్ చేశాడో, అతని క్యాచ్లే వదిలేయడం అనేది ఇండియా చాలా కాస్ట్లీగా పరిణమించింది. సో దినేష్ కార్తిక్ కీపింగ్ గొప్పగా చేయట్లేదు, రన్స్ కూడా చేయకపోయినా టీం అతను బ్లైండ్ గా బ్యాక్ చేయడం అనేది, రిషబ్ పంత్ లాంటి ఒక మంచి కీపర్ ఉండి కూడా అది కొంచెం టీమ్ కి కాస్ట్లీగా పరిణమించిందని చెప్పాలి. సో దినేష్ కార్తిక్ ఈ రోజు డ్రాప్ చేసిన 2 క్యాచ్లు, ఫస్ట్ క్యాచ్ వాజ్ డిఫికల్ట్ బట్ సెకండ్ క్యాచ్ వాజ్ ఈజీ, రిలేటివ్లీ ఈజీ, అది మనకి చాలా కాస్ట్లీగా అయ్యే అవకాశం. అంటే సార్ గతంలో చూసుకుంటే అంటే గంగూలీ క్యాప్టెన్సీలో కానీ ధోని క్యాప్టెన్సీలో కానీ టీమ్ స్పిరిట్ బాగా కనిపించేదనే నమ్మకం ఉండేది, బట్ ఇప్పుడు అది కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి, దీనికి మీరు ఏమంటారు? అంటే దానికి ఎలాంటి ఆధారాలు ఏమి లేవు, టీమ్ స్పిరిట్ బాగాలేదన్నానికి. ఎందుకంటే టీమ్ ముఖ్యంగా పాకిస్తాన్ మీద ఓడిపోవాల్సిన మ్యాచ్ లో మన వాళ్ళు చివరి దాకా పోరాడడం, అది అక్కడ విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు, దాంట్లో అక్కడ హార్దిక్ పాండ్యా రోల్ ఉంది, అశ్విన్ రోల్ ఉంది. సో మనకి ఆ మ్యాచ్ లో అటు 4-5 మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఓడిపోవాల్సిన మ్యాచ్ లో గెలిచారంటే టీమ్ స్పిరిట్ బాగుందనే మనం చెప్పాలి. సో టీమ్ స్పిరిట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉందని అనుకుని, టీమ్ కాంపోజిషన్ విషయంలో అంటే 11 ని పిక్ చేయడంలో, ఎందుకంటే మనకు వెళ్ళిన 15 మంది కూడా మంచి మంచి ప్లేయర్స్ వెళ్ళారు, దాంట్లో ప్రాపర్ 11 పిక్ చేయడంలో కొద్దిగా ఏమైనా మిస్టేక్స్ తిరుగుతున్నాయేమో అని అనిపిస్తుంది. రైట్, మొత్తానికి అయితే మ్యాచ్ రద్దు అయితే భారతే ఇంటి ముఖం పట్టాల్సిందే అంతే కదా? ఇంటి ముఖం పట్టాలని మనం ఏం చెప్పలేం, ఎందుకంటే మనకి ఇంకా ఛాన్స్ ఉంటది పూర్తిగా. మనకి పాకిస్తాన్ తో మనకి నెట్ రన్ రేట్ విషయంలో మన నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకో, లాస్ట్ మ్యాచ్ ఉంది మనకి జింబాబే పైన, దాని మీద మనం దానికి వర్షం ప్రమాదం లేకపోతే, ఆ మ్యాచ్ కూడా మెల్బోర్న్ లో జరుగుతుంది, మెల్బోర్న్ లో వర్షాలు పడుతున్నాయి.
మనకి ఇబ్బంది లేకపోతే మనం ఇప్పటికీ పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇప్పటికీ ఛాన్స్ ఉంటుంది. బట్ పాకిస్తాన్కి ఆల్రెడీ 2 డిఫీట్స్ ఉన్నాయి, మనకు కూడా 2 డిఫీట్స్ అవుతాయి. సో మనం వాళ్ళతో మనకి నెట్ రన్ రేట్ విషయంలో ప్రాబ్లం వస్తుంది. అలా కాకుండా పాకిస్తాన్ కనుక సౌత్ ఆఫ్రికాని ఓడిస్తే అప్పుడు మన పొజిషన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.